ఎంత మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే అంత మంచిది ఆ ప్రెగ్నెన్సీకి అని చెప్తూ ఉంటారు. అయితే ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే చెడు అనేది మనం ఉండే పరిస్థితులను బట్టి ఉంటుంది. మేమేం చెప్తామంటే, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, పప్పు పదార్థాలు, ప్రోటీన్, నూనెలు, నెయ్యి లాంటి ఫ్యాట్స్, ఇవి కాకుండా కొన్ని వైటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారాలు కూడా తీసుకోవాలని చెప్తాం. వైటమిన్స్, మినరల్స్ అవన్నీ ఎక్కువగా ఫ్రూట్స్ అంటే పళ్ళు, నట్స్ అంటే మనం చూసుకున్నట్టయితే బాదాం, కాజు, పల్లీలు ఇలాంటి నట్స్ కొన్ని ఉంటాయి. అవి సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు, వాటర్మెలన్ సీడ్స్ అవ్వచ్చు, ఏదైతేనేమి ఈ నట్స్ అనే వాటిలో కొన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. అయితే నట్స్ ఎంత తీసుకున్నా కూడాను మన ఆహారానికి సమతుల్యదు. అందుకనే మనం తీసుకునే ఆహారము కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ తో పాటు అల్పాహారం కింద మనం కొన్ని నట్స్, అల్పాహారం కింద మనం ఫ్రూట్, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, అలాగే మీరు యాడ్ చేసుకునే మిల్క్ పౌడర్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక న్యూట్రియంట్ వాల్యూ అనేది పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఈ ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన ఆహారం అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ లో వేరే రకంగా ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్ లో వేరే రకంగా ఉంటుంది, థర్డ్ ట్రైమిస్టర్ లో వేరే రకంగా ఉంటుంది. ఇలా రకరకాల టైంలో రకరకాల ఆహార నియమాలు ఉంటాయి. అయితే ఫస్ట్ ట్రైమిస్టర్ కి వచ్చినట్టయితే మొదటి 3 నెలలు యాసిడిటీ ఎక్కువగా కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కారం ఉన్న వస్తువులు తినకుండా, ఎక్కువగా మసాలాలు ఉన్న వస్తువులు తినకుండా ఉంటే మంచిది. ఇది ప్రెగ్నెన్సీ మొత్తానికి మనం తీసుకోవచ్చు. ఎందుకంటే యాసిడిటీ రాకుండా ఉండడానికి, మనం తీసుకునే ఆహారం ఇమడడానికి ఈ మసాలాలు అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అయితే మనం పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా పైనాపిల్, పప్పాయ అనేది మనకు ఒక సోషల్ కస్టమ్ లాగా నడుస్తుంది. కాబట్టి పప్పాయ, పైనాపిల్ అనేది వద్దని చెప్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ఈ పైనాపిల్, పప్పాయ తింటారు, వాళ్ళకేమీ అవ్వదు. అయితే అదొక రిలీజియస్ గా ఒక కష్టం కింద మారిపోయింది కాబట్టి, అదొక బిలీఫ్ కింద మారిపోయింది కాబట్టి అది తినొద్దు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం అనేది ఉండదు. అయితే ఏదైనా అనుకోకుండా జరిగితే దానివల్ల జరిగిందని చెప్పి అంటారు. కాబట్టి ఆ బిలీఫ్ ని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచం మొత్తంలోనూ పైనాపిల్, పప్పాయ అన్ని దేశంలోనూ తింటారు, తినకూడదంటూ ఏమి ఉండదు. అయితే పచ్చి పప్పాయలో కొన్ని అబార్షన్ అయ్యే తత్వాలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేశారు. కాబట్టి అది మట్టుకు తినొద్దని చెప్తారు. అయితే ఇవి కాకుండా మనం చూసుకున్నట్టయితే ఏది తిన్నా కూడా అందులో పోషక విలువలు మీరు చెక్ చేసుకోవాలి. ఎంటీ క్యాలరీస్, మైదా, పప్పులు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా బయట ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఇవి ఏది ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటిదంటే, గర్భస్థ శిశువుకి ఏదైతే మీరు ఆహారం పెడతారో దాని వల్లనే ఆ శిశువుకి ముందు షుగరా, బీపీయా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లోపటి నుంచే, తల్లిలో నుంచే ఏర్పడుతుంది. కాబట్టి ఇది సైన్స్ ప్రూవ్ చేసింది. కాబట్టి వీలైనంత వరకు మీ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకోవాలి, వీలైనంత వరకు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు చక్కెర కానీ దానికి సంబంధించిన ప్రీ షుగర్స్ కి సంబంధించిన ఆహారం తీసుకోకుంటేనే మంచిది. ఎందుకంటే గర్భస్థ శిశువుకి ఏదైతే మనం పెడతామో దాని మీద డిపెండ్ అయ్యే ముందుగా బేబీకి షుగర్ వస్తుందా, 30 ఏళ్ళకి షుగర్ వస్తుందా, 40 ఏళ్ళకి షుగర్ వస్తుందా, 50 ఏళ్ళకి షుగర్ వస్తుందా, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.